నమో భాస్కరా. పయనమే సాగించరా, యద చీకటుల్ని తొలగించరా, ప్రతి గుండెనింక వెలిగించరా. జగమంతా మెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన, సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా. సూర్యపుత్రుడు 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 సూర్యపుత్రుడు. నేను జాలర్ని బాబు. పొద్దున్నే చేపలు పడదామని వెళ్తే చెరువులో ఒక అమ్మాయి కనబడింది. ఎవరు బాబు అమ్మాయి? ఏమైందా? కంగారు పడద్దమ్మా, అమ్మాయి ప్రాణానికి ముప్పు లేదు. నా గుడిసికి తీసుకెళ్లి పడుకోబెట్టాను. స్పృహలో లేదమ్మా, ఎవరో మీ ఇంట్లో ఉండే తులసమ్మ అని చెప్పారు. అది చెప్పి మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను. పద బాబు, నేనే వస్తాను. తులసి, నీరసంగా ఉంది కదమ్మా, పడుకుంది. తులసి అమ్మా, తులసి. అమ్మా, మీరు? నేనింకా చావలేదు, బ్రతికే ఉన్నాను. అమ్మా, ఏమే, నాతో కలిసి చావాలని రాసిందేమో. పద, ఇద్దరం కలిసే చద్దాం. అమ్మా, అలా మాట్లాడకండమ్మా. ఏ, చావు నీ జన్మ హక్క? నువ్వు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పునా? పదవే, ఇద్దరం కలిసే చచ్చిపోదాం. అదేంటమ్మా అలా అంటారు? చచ్చి బతికిన బిడ్డను మళ్ళీ చచ్చిపోమంటారేంటి? మరేం చేయమంటావమ్మా? ఇది చచ్చిపోతే నేను బ్రతికుంటానా? ఆ విషయం దీనికి చెప్తే అర్థం కాదు. అందుకే ఇద్దరం కలిసి చచ్చిపోతే ఎవరికి ఏ సమస్య ఉండదు. అయ్యో, అలా అనుకుంటమ్మా. మరి లేకపోతే ఏమనుకుంటున్నావే? నువ్వు పోతే అందరం సంతోషంగా బ్రతికేస్తామనుకుంటున్నావా? చెప్పవే. పోని చచ్చి ఏం సాధిద్దామనుకున్నావు? ఎందుకే ఇంత బాధ పెడుతున్నావు? ఆయన పోయాక ఇక్కడ పనే ఉంది, చెప్పు. వెళ్ళిపో, దయచేసి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపో. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాలని కాదమ్మా, మీరందరూ పడుతున్న బాధను చూడలేక చచ్చిపోదాం అనుకున్నాను. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం కన్నీటి పాలైపోయింది. పిల్లా పాపలతో సంతోషంగా ఉండే లక్ష్మమ్మ పిచ్చిదైపోయింది. దగ్గరుండి చూసుకోవాల్సిన సురేష్ బాబు వదిలేసి వెళ్ళిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న చిన్నయ్య గారు మంచాన పడిపోయారు. అన్నీ తెలిసిన అజయ్ బాబు అమ్మవారి మీద నమ్మకం లేక అలా చూస్తూ ఉండిపోయారు. ఇవన్నీ చూస్తూ ఒక సాక్షిగా ఉండలేనమ్మా, అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఇంతమంది గురించి ఆలోచించిన నువ్వు నా గురించి ఆలోచించలేకపోయావా? ఈ ముసల్దానికైతే బాధ్యత తనకి తప్పదని నీ దారి నువ్వు చూసుకున్నావా? నన్ను వేరు చేసి మాట్లాడతారంటమ్మా, నేను మీ కుటుంబంలో మనిషినే కదా. మరి అలాంటప్పుడు
చచ్చిపోదామని ఎలా అనుకున్నావే? నీ చావు సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తుందనుకున్నావా? నేను నీలాగే భయపడి బాధపడి చచ్చిపోవాలనుకుంటే ఈ కుటుంబం ఏమైపోతుంది? మన కోసం కుటుంబం కాదే, కుటుంబం కోసం మనం అనుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. నిజమమ్మా. పద, ఇంటికి వెళ్దాం. అయ్యా, మా పిల్లను కాపాడి మా కుటుంబం పరువు కాపాడారు. వస్తానమ్మా. మంచిదమ్మా. లేమ్మా, లే, వెళదాం. నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆయన పోయాక ఇక్కడ పనే ఉంది చెప్పు. దయచేసి మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపో. రావే, అక్కడే ఆగిపోయావేంటి? రా. వెళ్ళిపోతుందనుకుంటే చావడానికి సిద్ధపడిందా? ఈ విషయం అమ్మకు చెప్పేసిందా? ఇప్పుడు ఏం చెప్పాలి? ఏమా తులసి, ఏమైపోయావు? ఎందుకు ఇలా చేశావు? నీకేం లోటు జరిగిందమ్మా? ఇక్కడ ఎవరైనా ఏమైనా అన్నారా? సూర్యపుత్రుడు. ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకిలా చేసావే? తప్పు కదూ? ప్రాణం చాలా విలువైందమ్మా. రాసిపెట్టి ఉన్నంతకాలం బ్రతికి తీరాలి. బలవంతంగా చావడానికి ప్రయత్నిస్తే మరో జన్మలో కూడా ఈ పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. పాపం అక్కయ్య, నువ్వు కనబడలేదని ఎంతలా ఏడ్చిందో తెలుసా? కన్న తల్లి సైతం సొంత బిడ్డ కోసం కూడా అంతలా తల్లడిల్లిపోదు. నీకోసం వెతకని చోటు లేదు, మొక్కని దేవుడూ లేడు. చిన్నయ్య గారు నీకోసం తల్లడిల్లిపోతున్నారు. తిండి లేదు, నిద్ర లేదు, రాత్రంతా మేలుకునే ఉన్నారు. నువ్వు వస్తే గాని పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని కూర్చున్నారు. పద, ఆయనకోసారి కనిపిద్దుగాని. పద. ఏమండి తులసి, ఏమ్మా తులసి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎందుకు ఇలా చేసావు? కనీసం కదల్లే నీ ముసలోడు కూడా నీకు గుర్తు రాలేదమ్మా. ఈ ఇంట్లో దీపం వెలిగించాల్సింది పోయి
మమ్మల్ని అందరినీ చీకట్లో వదిలేసి వెళ్ళిపోతావా? నీకు ఇది న్యాయంగా ఉందా తల్లి? అందరికీ నోట్లో నాలుగులా ఉండేదానివి. మనలో ఎవరైనా ఏమన్నా అంటే సర్దుకుపోవాలి, కానీ అలా చచ్చిపోవడానికి ప్రయత్నిస్తావా? ఎవరూ ఏమీ అనలేదయ్యా. ఈ ఇంట్లో నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అన్నారా? నేను నిజం చెప్తున్నాను. ఎవరో ఏదో అన్నారని నేను చావాలనుకోలేదు. పెద్ద ఆయన ఉన్నప్పుడు గుడిలా కలకలలాడుతూ ఉండే ఇల్లు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొడిగడుతున్న దీపంలా వెలవెలబోతోంది. ఇవన్నీ చూస్తూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో బ్రతకలేను అనిపించింది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏం చేయలేక బ్రతకడం కన్నా చావడమే మేలనిపించింది. నీ మనసులో బాధ నాకు అర్థమైందమ్మా, అది నిజమే. కానీ పరిస్థితులు బాగా లేవని పారిపోతే ఓడిపోయినట్టే. ధైర్యంగా నిలబడి ఎదిరించి పోరాడి సర్దుబాటు చేసుకుంటే గెలుపు నీదే అవుతుంది. నీ అనుకున్న వాళ్ళకి, నీ వాళ్ళకి నువ్వు అనుకున్నట్టుగా సాయం చేసిన దాని అవుతావు. ఇంకెప్పుడు అలా చేయొద్దమ్మా. అలాగే అయ్యా. ఇక్కడికి ఎలా వచ్చాను? ఆయన ఫోటో ఇక్కడ ఎందుకుంది? దేవుడా, స్పృహలోకి వచ్చారా అత్తయ్య గారు? ఎవరమ్మా నువ్వు? నేనిక్కడికి ఎలా వచ్చానో చెప్పగలవా? అత్తయ్య అంటున్నావేంటి? నువ్వు నా కోడలువా? అత్తయ్య, మీరు కంగారు పడకండి. మీరు మీ ఇంట్లోనే ఉన్నారు. మీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చారు. ఇదిగో వీడు మీ మనవడు. వీడికి మతిస్థిమితం లేదండి. ఉండండి, మీ అబ్బాయిని పిలుస్తాను. దేవుడా, ఏ ఇంటి గుమ్మమైతే మళ్ళీ తొక్కొద్దనుకున్నానో, తిరిగి అక్కడికే పంపించావా? అసలు వాడెలా ఉన్నాడో, ఆయనలాగే చెడు మార్గంలో ఉన్నాడా? ఇద్దరు చేసిన పాపం పిల్లలకు తగులుతుందంటారు, మనవడు ఇలా అయిపోయాడేంటి? అమ్మా, సూర్యపుత్రుడు. సూర్యపుత్రుడు.
అమ్మా. అమ్మా ప్రత్యంగిరి తల్లి, నా మొర ఆలకించావా? నన్ను ఆశీర్వదించావా? నా తల్లిని మాట్లాడేలా చేశావు, ఇక నాకు తిరుగులేదు, నా గెలుపుకు అడ్డు లేదు. అమ్మా, నేనమ్మా నీ కొడుకు నాగరాజుని. నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడతావని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. అమ్మా, గురువుగారు చెప్పారు, నాన్నగారు నీకు పథకం ఇచ్చారట. ఏది అది? నీ దగ్గరే ఉందా? అది నాకు కావాలమ్మా. అది నాకిచ్చి నన్ను శక్తివంతుణ్ణి చెయ్యి. నీ చేత్తో ఆ పథకాన్ని నా మెడలో వేసి నన్ను దీవించు. నాన్నగారి పేరు నిలబెట్టాలి. ఎక్కడుందమ్మా పథకం చెప్పమ్మా. నేను స్పృహలోకొచ్చానన్న ఆనందం కన్నా ఆ పథకం గురించి ఆరాటం ఎక్కువగా ఉందేంటి? తొందరపడి ఆ పథకం గురించి వీడికి చెప్పకూడదు. చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. ఆ పథకం మీ చెల్లి దగ్గరుంది. చెల్లెక్కడమ్మా? నేను వెళ్ళి తీసుకొస్తాను. చెల్లి కూడా మనతోనే ఉంటుంది. మనందరం కలిసి ఆనందంగా ఉండొచ్చు. నాన్న శక్తి అంతా ఆ పథకంలో ఉంచారట. అది నాకు కావాలి. చెల్లి గురించి చెప్పమ్మా, ఎక్కడుంది? నాకు తెలియదురా. ఇప్పటి వరకు ఎక్కడుందో నాకు తెలియదు. తను మీతో కలిసి ఉండట్లేదా? మీ ఇద్దరు ఒక్కచోట ఉండట్లేదా? అసలేమైంది అత్తయ్యా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నా కూతుర్ని తీసుకుని హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్ళిపోయానమ్మా. ఆ రోజు బస్సులో నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తెలియకుండానే నేను నిద్రలోకి వెళ్ళాను. ఆ నిద్రకు కారణం నా మీదెవరో మత్తుమందు చల్లారు. నేను స్పృహలోకొచ్చేసరికి పథకంతో పాటు నా కూతురు కూడా కనిపించలేదు. మర్చిపోలేక వెనక్కి రాలేక హైదరాబాద్ వెళ్ళి అక్కడే తనని వెతుక్కుంటూ ఉండిపోయాను. చాలా రోజులు ప్రయత్నించాను, కానీ తన ఆచూకీ తెలియలేదు. నాకు తెలిసి దాని మెడలో ఉన్న పథకం కోసమే నీ చెల్లిని. అత్తయ్య బాధపడకండి, తనకేం జరగదు. ఆశతోనే బతుకుతున్నానమ్మా. దూరమైన కొడుక్కి దగ్గరయ్యానని ఆనందపడాలో, కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పంపించాల్సిన కూతురు దూరమైందని బాధపడాలో, నాకేమి తెలియడం లేదురా. అంది వచ్చిన అవకాశం చేజారిపోయింది. అమ్మా, ఖచ్చితంగా చెల్లి దొరుకుతుంది. చెల్లికేమీ కాదు, తను ఎక్కడ కనిపించకుండా పోయిందో ఆ వివరాలు ఏమైనా తెలిస్తే చెప్పు. తన ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు, తొందరలోనే వస్తుంది పథకం. నాకు దొరికి తీరుతుంది. నాకు ఆ తల్లి ఆశీర్వాదం ఉంది. పార్వతి, అమ్మ విశ్రాంతి తీసుకుంటుంది, పద. ఇదిగో వీడి కూడా తీసుకొచ్చి. సందేహం లేదు,
వీడు వాళ్ళ నాన్నలాగే తయారయ్యాడు. కొడుకు దగ్గరికి వచ్చినందుకు ఆనందపడాలో, మళ్ళీ నరకంలోకి వచ్చినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. భగవంతుడా, ఎంత అగ్ని పరీక్ష పెట్టావయ్యా. నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆయన పోయాక ఇక్కడ పనే ఉంది చెప్పు. వెళ్ళిపో, దయచేసి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపో. చిన్నయ్య గారు నీకోసం తల్లడిల్లిపోతున్నారు. తిండి లేదు, నిద్ర లేదు, రాత్రంతా మేలుకునే ఉన్నారు. నువ్వు వస్తే గాని పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని కూర్చున్నారు. నన్నెవరూ ఏమీ అనలేదయ్యా. ఈ ఇంట్లో నన్నెవరైనా ఎప్పుడైనా ఏదైనా అన్నారా? నేను నిజం చెప్తున్నాను. ఎవరో ఏదో అన్నారని నేను చావాలనుకోలేదు. చెప్పినట్టే దేవుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోదామనుకున్నా రాజే బాబు. కానీ ఆయనకు కూడా ఇష్టం లేదనుకుంటా. చస్తూనే బ్రతకమని వెనక్కి పంపించేశాడు. ప్రయత్నం నిజంగానే చేశాను, కానీ నాలాంటి దానికి చావు కూడా కోరుకున్నప్పుడు రాదని ఇప్పుడే తెలిసింది. కానీ నేను మాట తప్పను బాబు, ఈసారి నిజంగానే చచ్చిపోతాను. తప్పనిసరిగా నువ్వు కళ్యాణం చేసుకోవాలి. మీకేం సాయం కావాలి? నేను చేస్తాను. నిజంగా చేస్తావా? అదేంటంటే మీరు చెప్పండి, నేను చేస్తాను. పుట్టేసి చెప్తావా? మీకోసం, అజయ్ కోసం నేను చేస్తానంటే